ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావర్ ఇవాల్టి వీడియోలో నేను ఒక అద్దరిపోయే పచ్చడిని చేసి చూపించబోతున్నాను అదేంటంటే చింతకాయ పచ్చడి అన్నమాట చింతకాయ పచ్చడిని మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే ఇంకా దానికి కాంబినేషన్గా ముద్దపప్పు కూడా ఉందనుకోండి ఆహా ఇంకేం కావాలి చెప్పండి సో ఈ చింతకాయ పచ్చడి అయితే కొత్తగా నిన్నైతే ఏం చేయలేదు దీన్ని మనం పాతకాలం నుంచి చేసుకుంటూనే ఉన్నాం మన బామ్మలు మన అమ్మమ్మలు నాయనమ్మలు మన అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ చేసుకుంటూనే ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నది అనమాట మామూలుగా అయితే ఈ పచ్చడి చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు దీనిలో నేను ఒక స్టైల్లో చేసి చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా పచ్చడి నేర్చేసుకుందాం ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి ఒక ప్యాన్లో 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు వేసి వాటిని వేయించుకోవాలి ఇక్కడ ఈ పచ్చడి కోసం నేను చెప్పే మెజర్మెంట్స్ అవన్నీ ఎగ్జాక్ట్గా ఏం చెప్పట్లేదు కొంచెం అటు ఇటుగా వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు వేపుకున్నాక ఇప్పుడు ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలను కూడా వేసి ఇవి కూడా వేయించుకోవాలి తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు హాఫ్ బౌల్ కన్నా తక్కువే ఉండొచ్చు పల్లీలు కూడా వేసుకున్నాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీటిని బాగా వేపుకోవాలి ఇక్కడ నేను చూపించబోయే చింతకాయ పచ్చడి చేసుకోవడానికి మీ దగ్గర ముడి చింతకాయ పచ్చడి అయితే ఉండాలి ఇలా పల్లీలన్నీ బాగా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కాసేపు చల్లారబెట్టుకోవాలి నేను చెప్పా కదా ముడి చింతకాయ పచ్చడి అంటే ఇదే దీన్నే చింతకాయ తొక్కలు పచ్చడి అని కూడా అంటారు సో ఇది ఉంటేనే మనం ఇప్పుడు నేను చెప్పే చింతకాయ పచ్చడి చేసుకోగలము ఈ ముడి చింతకాయ పచ్చడి వచ్చేసి నేను 1 కప్ తీసుకుంటున్నాను ఇంకా ఈ పచ్చడి కోసం మనకి వెల్లుల్లి ఉప్పు జీలకర్ర ఈ 3 కూడా అవసరమవుతాయి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఎండుమిరపకాయలను పచ్చిమిరపకాయలని అవన్నిటినీ మిక్సీ వేసుకోవాలి వీటితో పాటు మనము వెల్లుల్లి ఉప్పు జీలకర్ర కూడా ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ముడి చింతకాయ పచ్చడిని అది కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పచ్చడి జామ్ అయిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా కొంచెం వాటరే అన్నమాట మరి ఎక్కువ కూడా కాదు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి బాగా గ్రైండ్ అవుతుంది అండ్ ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది సో బెల్లం అయితే కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం అయిపోయింది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లోకి తీసుకున్నాము తీసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ ఇవి వేసుకొని పచ్చడి అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ చింతకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా భలే ఉంటుంది మీ దగ్గర కనుక ముడి చింతకాయ పచ్చడి ఉంటే డెఫినెట్గా ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో అదండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుద్దాం బాయ్ బాయ్.